మీకు స్నేహం కాంగ్రెస్ ముందు నుంచి కూడా మీరు ఫ్రెండ్స్ అంటే ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఎందుకంటే ఫస్ట్ అంటే అక్క మొన్న చెప్తుండే ఒక దగ్గర ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు అక్క చెప్తుండే నాకు ఎందుకు నచ్చింది అంటే ఫస్ట్ మీటింగ్లోనే ఒక వరంగల్ పెళ్లిలో అంట ఫస్ట్ మీటింగ్లో నా నోట్ల నుంచి వచ్చిన పదం ఎట్లా నుంచి అయినా ఈ ఫ్యామిలీ రూల్ బ్రేక్ చేయాలి అక్కా మీరు మీరు ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి అని అన్నానంట తను అప్పుడు లేదనమాట ఎమ్మెల్యేగా చంద్రులాల్ గారు ఉన్నారు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆమెకి చాలా నచ్చిందట ఆ పదం అంటే ఏ గో ఏదైనా ఉంటుంది ఇప్పుడు ఆడవాళ్ళకి సహజంగా కలిసిందంటే చీరలో నగలు ఇంకా ఏదైనా ఉంటుంది కలిసిన పాయింట్ ఏంది అది పెళ్ళి అదే అట్లా ఏదో వేరే ఉంటుంది కదా రాజకీయం ఉంటుంది నేను పాలిటిక్స్లో కూడా లేనప్పుడు యాక్చువల్గా పాల పాలిటిక్స్లో కూడా లేను ఎట్లా నన్న చేసి మీరు ఆ ఫ్యామిలీ రూల్ని బ్రేక్ చేయాలనే పదం బాగా నచ్చిందట అదే ఇప్పటి కూడా ఎప్పుడు కనిపించినా అదే మాట్లాడుతుందని చెప్పి ఆ వ్యక్తికి చెప్తా ఉండే నేను ఇప్పుడు ఆ పేరు కూడా రిలీజ్ రిలీజ్ చేయొద్దు సో రివీల్ చేయొద్దు అది అందుకని అట్లా నడుస్తూ ఉంది అక్క కూడా చాలా సింపుల్గా ఉంటారు మంచిగా కష్టపడతారు జనాల కోసం చేస్తారు అనేది నాకు కూడా అంటే మైండ్ సెట్ సేమ్ అనమాట సో ఊకే చెప్తా ఉంటాం సీతక్క కూడా మీరు పాదయాత్ర చేయండి మీరు నిందాక పాదయాత్ర వచ్చింది కదా మీ వాళ్ళు చేస్తే ఆ ప్రాంతం అంతా మీరు చెప్పుకుంటూ తిరిగితే మీరు చెప్తే వింటారు జనాలలో అయ్యి అవేర్నెస్ తీసుకురండి వాళ్ళు ఏం చేస్తుండ్రు ఎంత అన్యాయం జరిగింది రాష్ట్రానికి ఆ ఫ్యామిలీ వల్ల చెప్పుకుంటా ఇదంతా తిరగండి అని నేనే చెప్తా ఉంటా పుష్ చేస్తూ ఉంటాను ఇప్పుడు వచ్చింది కాబట్టి సందర్భం చెప్పిన ఇన్ఫ్లుయెన్స్డ్ పాయింట్ ఏంటి సీతక్క మీ మీద ప్రధానంగా ఏం లేదంటే ఇక నాకు వేరే ఏం లేవు అంటే ఇట్లానే ఉంటా నా నేను కూడా సర్వీస్ ఓరియెంటెడ్ సో అక్క కూడా ఆ పాయింట్ నచ్చి ఉంటుంది ఎక్కడన్నా సరే ఇది చేద్దాం అక్క అంటే చలో చేయండి అక్క మీరు బాగుంటుంది ఇది అని చెప్తా ఉంటా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరోనా టైంలోనే నాకు తోచినంత నాకు తెలిసిన వాళ్ళతో చెప్పటము పంచేటట్టుగా అవన్నీ చేయటము సో నేను వెళ్ళి అక్కతో తిరగటము సో అక్క మీద అవన్నీ వచ్చినప్పుడు కూడా కొందరు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసినప్పుడు కూడా నేను కూడా ఖండించడం అట్లాంటివన్నీ అంటే ఎవరు సపోర్ట్ చేయలేదు ఒక జనరల్గా ఒకే ఉమెన్కి ఇంకో ఉమెన్కి అసలు కుదరనే కుదరదు ఎక్కడ కూడా మనకు సామెత ఉంది ముప్పై జుట్లు కాల్సి ఉంటే మూడు వసతిగాలు కాస్తున్నాయి చాలామంది అడిగారు ఈ క్వశ్చన్ అదేంటి ఇద్దరు అట్లా పేరు బాగా సమ్మక్క సారక్క సీతక్క ఇట్లా బాగా పేర్లు వచ్చినాయి మీకు ఎందుకు అట్లా అని చాలామంది అడిగారు ఇంకంతే అంటే సింపుల్ నేను కూడా అంతే అట్లనే ప్రాంతం చాలా పూవర్ ప్రాంతం నుంచి లోపలికి ఉన్నది మారుమూలకు గ్రామం నుంచి వచ్చింది వాళ్ళ బిడ్డను తను కూడా రైతు బిడ్డ ఇంకా వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు ఇప్పటి కూడా డెబ్బై రెండేళ్ళు మా ఫాదర్కి ఇప్పటికి పొద్దులేసి ఆయన బర్లపాలు వండుకోవడం ఆయన వ్యవసాయం అదంతా అట్లనే ఉంటాయి మేము ఇంత చదువుకొని ఉద్యోగాలు చేసినా కూడా ఆయన అంతే మాది ఇంతే మేము ఇంతనే బతుకుతాం ఇట్లనే ఉంటామని ఉంటారు ఏం వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటికీ తట్టలు బుట్టలు అల్తా ఉంటారు పోతాం కదా చూస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది అట్లా సో చాలా తక్కువ మంది ఉంటారు అట్లా అంటే ఏమంటారు చాలా లో ప్రొఫైల్ అంత ఉన్నా కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ అని ఎమ్మెల్యే అమ్మ తెలుసుకుంటే వాళ్ళని తీసుకొచ్చి అద్దాల మెడలు ఉంచగలుగుతుంది సో అట్లా కాదు కదా ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు మీరు కూడా ఎక్కినట్టున్నారు బాగా ఇట్లా ఇట్లా ఆహారు ఉంటాయి అసలు ఎక్కినంతసేపు తను చాలా బాధపడ్డది నాకు ఇదంతా లోపల ఉన్నప్పుడు కూడా నాకు బాగా అక్క నేను ఎక్కుతా కానీ మీరు మీలాంటి వాళ్ళు వచ్చి ఇట్లా ఎక్కడము అనేది నా గురించే పాపం ఎక్కువ మెట్టు మెట్టుకు ఎక్కుతా ఉంటే ఒక్కొక్క కొండ అయిపోయినా కొద్ది ఇంకొక గుట్టనే అక్క లేకపోతే ఇక్కడ మేము మళ్ళీ ఇచ్చి రిటర్న్ వస్తామని పాపం నా గురించే బాధపడ్డది కానీ నాకు కూడా అట్లా పోనీ పోదామని అంటే అవతల అంటే వాళ్ళు నిజంగా ఇంత ఎక్కి పోతున్నాం కదా వాళ్ళు నిజంగా ఎంత అవసరంలో ఉండుంటారు ఎవరు పోతారు ఈ టైంలో వాళ్ళని ఎవరు వాళ్ళు కరిస్తారని పోతే చాలా అదొక కంప్లీట్ కాయిన్కి డిఫరెంట్ అనుకోవాలి రాజ్యాంగం ఏమంటారు రాజ్యాంగేతరుల మాకు వదిన అవసర భాషలో చెప్పాలంటే వాళ్ళకి ఎందుకు ఈక్వల్గా ఎందుకు వాళ్ళకు కూడా ఈ ఫలాలు ఎందుకు అంత తెలియదు అనేది ఒక బాధ ఉంటుంది సో మనం చేయగలిగింది మనం చేద్దాం పాక్ కానీ పోయినాం పోయి వచ్చినాం ఇస్ గుడ్ సో వాళ్ళు అక్కడ పోయినప్పుడు చెప్పింది ఏంటంటే ఆంధ్ర ప్రాంతం కూడా పోయినాం కొండ దగ్గరికి వాళ్ళ వాళ్ళు కూడా ఎవరు రాలేదట ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఎప్పుడు ఓట్లు వచ్చి తీసుకుపోయి వేసుకోవడమే తప్ప ఎవ్వరు రాలే మా వాళ్ళు ఇక్కడికి మీరు గ్రేట్ అని వాళ్ళు కూడా అనడం తర్వాత ఒక కరెక్ట్ పర్సన్కి కరెక్ట్గా చే అందించగలిగిన అనేది ఒక తృప్తి కూడా ఆ టైంలో సో తను బాగా చేసిండ్రు అసలు డే వన్ నుంచి మొత్తం జనాలలోనే ఉన్నారు ఇప్పటి కూడా పాపం రోజు దగ్గర అట్లా ఉండాలి అంటే ఒక లీడర్ అనేటోళ్ళు అట్లా ఉండాలి నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీ వన్స్ పర్సనల్ లైఫ్ కానీ ఎవరిది అంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం పది మందికి ఐడియల్గా ఉండాలి అంటే మనం చేసేది చూసి ఇంకో వంద మంది అట్లా మనలా తయారు కావాలి అట్లా చేయాలి బాగుండడం అంటే మనమే కాదు అందరూ బాగుండాలి అనేది ఒక ఇది రైట్ ఆమె చేసిన వర్క్ అవన్నీ చాలామందిని ఇన్స్పైర్ చేసినాయి మందికి చురకలు పెట్టినలాగా అది కూడా వచ్చింది చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ మనసు బయటకు చెప్పకపోవచ్చు కాకపోతే మనలాంటి వాళ్ళు విమర్శించకపోవచ్చు కానీ ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఒక ప్రజాప్రతినిధికి ఆ వీడియోలు అవన్నీ చూసిన తర్వాత లోపల వాడి ఆత్మ ప్రశ్నించి ఉంటుంది నువ్వెందుకు ఏవు అనేది ఖచ్చితంగా అదే అన్నారు అంటే మేము ఉండేది మెట్ట ప్రాంతాలు మైదాన ప్రాంతాలు కాబట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పుకోవడం మనసు చెప్పుకోవడము తను ఉండేది గూడెలల్లా అట్లాంటి పల్లెటూళ్ళల్లా కొయ్యలు అవన్నీ ఆ గుట్టలు ఆ గుడిసెలు అవన్నీ చూసి ఎక్కువ చెల్లించి లొకేషన్ చూసి అది ఇంపాక్ట్ ఎక్కువ ఉండే మేము ఉండే ప్రాంతంలో ఏముంది మొత్తం కాంక్రీట్ జంగల్ కదా మేము ఏం చేసినా కూడా తీసుకుంటారు లోపల వేసుకుంటారు అంతేగాని అట్లొచ్చి అట్లా ఎదుర్కొనేటోళ్ళు లేరు కదా చెప్పేటోళ్ళు లేరు కదా బయటికి చేసుకుంటూ పోతే చెప్పడం ఎందుకు నువ్వు నిజంగానే సేవ చేయాలనుకుంటే మొదటి నుంచి కూడా మేము అనుకుంటాం ఈ చేతో చేస్తే ఈ చేతికి తెలవకూడదనే సో అట్లా ప్రయాణం పోని మీకు తెలివి లేదు పోని మీరు చేస్తే మీకు అక్కడ వస్తుంది పొని ఆ చేసేటోళ్ళ దగ్గర ఆ ప్రాంతం ఏ అవసరం ఉన్నదో అక్కడ పోయి చేయొచ్చు కదా చేయొచ్చు కదా ఎవరు వద్దన్నారు ఇప్పుడు నా కాన్స్టెన్సీ కాదు కదా మా నా కాన్స్టెన్సీ కాదు అక్కడెక్కడో గోవిందరావుపేట నా కాన్స్టెన్సీ కాదు ఖమ్మం నా ఊరు కాదు ఖమ్మంలో పోయి బీసీ హాస్టల్లో ఉన్న గర్ల్స్కి నేను ఎందుకు చేసి రావాలి అంటే అదొకటి అవసరం ఎక్కడుంటే అక్కడికి పోవాలి మనం మన అవసరం ఉన్నదనుకునే దగ్గర పోవాలి కనీసం సిద్ధిపేట ప్రజలు నోరు దర్శి కూడా నాకు ఇది కావాలి అని అడిగే స్థితిలో లేరు నన్ను పొరపాటుని అడిగితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సాయం చేస్తే మీలాంటి వాళ్ళు తీసి పబ్లిసిటీ కోసమా నా నేనేదైనా ఫోటో పెట్టుకున్నా కూడా సహజంగా ఉంటుంది కదా వాళ్ళ ఇండ్లలో పోయి నీకేం అవసరం అని బెదిరించే స్థితి కూడా ఉంటుంది అనమాట భయానికి కూడా నన్ను కాంటాక్ట్ గారు తెలుసా నేను అనుకుంటా ఎవరు సస్తలేరా ఎవరు పోతలేరా ఎవరు పెళ్ళిళ్ళైతే లేవా పిలిచినా దానికైతే పోతూనే ఉంటాను నేను నాకు అదే అనిపిస్తుంది ఇక్కడ ఉన్నది ధర్నా చేయాలి అంటే అనిపిస్తుంటుంది ఆర్టీసీ సమ్మె మీకు తెలుసు కదా పోయి పార్టిసిపేట్ చేసినాము పేపర్లో రాము న్యూస్లో రాము అయినా సరే నేను ఉన్నంతసేపు స్టేజ్ మీద ఉన్నంతసేపు ఉన్న ఫోటో ఉండదు వీడియో ఉండదు నేను కిందికి దిగానే ఎవరైతే గల్లీ లీడర్ ఎక్కినా కూడా అని ఫోటో పేపర్లో వస్తుంది నాకు అదే అనిపిస్తుంది ఓ అంటే నాకు భయపడుతున్నాడు చాలు నాకు అది ఎప్పటికైనా నేను ధైర్యంగా చెప్తా నేను ధైర్యంగా చెప్తాను ఎన్ని రకాల నా మీద రూమర్స్ ఎన్ని రకాల అట్లా ఇట్లా హరీష్ రావు భవన్ రెడ్డి ఒకటే హరీష్ రావే నిలబెట్టి కామెంట్ కూడా ఉంది ఆమె పైసాల కమ్ముడు పోయింది ఇట్లాంటివి అన్ని ఉన్నాయి కానీ నాకు తెలుసు నేనేంటో నిజంగా కూడా నన్ను క్లోజ్ గా అబ్జర్వ్ చేసే మీలాంటి వాళ్ళకి కూడా తెలుసు ఎప్పటికైనా ఆయన ఉడగొట్టాలంటే నేనే అనేది కూడా నాకు కూడా తెలుసు సో దేర్ ఇస్ నో అదర్ పార్టీస్ ఓవర్ దేర్ అనేది జగం ఎరిగిన సత్యం కేవలం ఒక భవానీ రెడ్డి ఉందా ఆమెను ఒంటర్నీ చేసిండు సక్సెస్ అయ్యిండు ఆ విషయంలో కానీ ఇయ్యాల నేను ఒంటర్ని అయ్యి ఉండొచ్చు కానీ రేపు కాదుగా డేస్ ఎప్పుడు నువ్వే ఉంటారు అయితే ఇప్పుడు దుబ్బాక సీన్ చూస్తే సినారీ చూస్తే నువ్వే ఉంటారు ఇవిగా సో అట్లా మీ రాజకీయం మీరు చేయండి నా రాజకీయం నేను చేసుకుంటా అనేది నేను ఆయన తిట్టాను ఆయన అసలు కనీసం నా పేరు కూడా ఎత్తాడు ఆయన నాకు తెలుసు ఎందుకంటే వన్స్ ఆయన నోట్ల నుంచి పేరు వచ్చిందంటే భవాన్ రెడ్డి అంటా జగన్ తెలుస్తుంది మళ్ళీ ఎందుకు వచ్చాక కూడా ముందు దుబ్బాకలో రఘునందన్ పేరు కూడా చాలా రోజులు ఎత్తలే బీజేపీ వాళ్ళు వీళ్ళు అన్నాడు కానీ రఘునందన్ పేరు కూడా ఆయన చాలా రోజులు కాదు అసలుకే ఎత్తలేదు నాకు తెలిసి నాకు నేనైతే వినలేదు సంజయ్ పేరే ఎత్తిండు అంటే నిగూఢంగా ఆయన ఏంటంటే గెలిపియాలనే ఉంది ఆయన గుడ లోపల డెమోక్రసీలో చాలా చాలా జరుగుతుంటాయి పాలిటిక్స్ లో ఇలాంటివన్నీ ఉంటాయి కానీ జనం కదా అల్టిమేట్ నాయకులు అల్టిమేట్ అనేది వాళ్ళు తిరగబడ్డ రోజు ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది కదా టీఆర్ఎస్ వాళ్ళకు ఎప్పటికీ వాళ్ళదే కాదు ఒక రోజు మనకంటూ రోజు వస్తాయి దాకా చేద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి